వింత వేణువు అనే చందమామ కథ చెప్పుకుందాం ఒక పేదవాడి కుక్కడే కొడుకుండేవాడు వాడు అతి దుర్బలుడు పని చెయ్యడానికి ఒత్తిగా పనికిరాడు వాడి పేరు ఆనందుడు తండ్రి ఆనందుణ్ణి చాలా కాలం తన రెక్కల కష్టంతోనే పోషిస్తూ వచ్చాడు కానీ రాను రాను గంజికి కూడా కరువైపోయింది అందుచేత తండ్రి ఆనందుణ్ణి ఎక్కడైనా పనికి కుదుర్చుదామనుకొని వాణ్ణి వెంటబెట్టుకొని బయలుదేరాడు అయితే ఆనందుణ్ణి పనిలోకి తీసుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు చివరకు ఆనందుణ్ణి వాడి తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకుపోయాడు గ్రామాధికారి వాణ్ణి పనిలోకి తీసుకున్నాడు నిజానికి గ్రామాధికారి వట్టి కర్కోటకుడు ఆయన వద్దకు పని వాళ్ళెవరూ వచ్చేవారు కాదు వచ్చినా నిలిచేవారు కాదు ఏమీ లేని దానికన్నా గ్రామాధికారి కొలివే నయం కదా అనుకుని ఆనందుణ్ణి వాడి తండ్రి ఆయన వద్ద పనికి పెట్టాడు ఇంకేమీ లేకపోతే వాడికింత తిండి అయినా దొరుకుతుంది జీతము బట్టలు మొదలైన విషయాలను గురించి ఏమీ చెప్పకుండానే గ్రామాధికారి ఆనందుణ్ణి పనిలో పెట్టుకున్నాడు మూడేళ్ళు పని చేశాక ఆనందుడు వెళ్ళిపోతానన్నాడు గ్రామాధికారి వాడి చేతిలో మూడు వెండి రూకలు పెట్టి ఏడాదికి రూక చొప్పున ఇచ్చాను ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు మూడేళ్ల నాడు ఏ బట్టలతో వచ్చానో వాటితోనే పంపిస్తారా అని ఆనందుడు అడిగాడు బట్టలు ఇచ్చేటట్టు ముందుగా అనుకోలేదు డబ్బిచ్చినదే ఎంతో ఎక్కువ అన్నాడు గ్రామాధికారి ఆనందుడు ఆ మూడు రూకలు తీసుకుని బస్తీకి బయలుదేరాడు బస్తీకి వెళ్ళాలంటే కొండల మధ్య గల కనుమలో నుంచి వెళ్ళాలి వాడికి ఆ కనుమలో ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు ఆ బిచ్చగాడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే వాణ్ణి చూసి భయపడి ఆనందుడు కెవ్వున కేక పెట్టాడు నిన్నేమీ చెయ్యను నాకొక్క రూకయ్యి చాలు అన్నాడు బిచ్చగాడు నా దగ్గర ఉన్నవే మూడు రూకలు వీటితో బట్టలు కొనుక్కోవాలి అన్నాడు ఆనందుడు మూడు రూకలు ఉన్నాయి కదా నీవు రెండు రూకలు ఉంచుకొని ఒకటి నాకు చూడు నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు ఆనందుడు బిచ్చగాడికి ఒక రూక ఇచ్చి ముందుకు సాగాడు కొంత దూరం పోయాక మరొక కనుమ మలుపులో వాడికి మరొక బిచ్చగాడు ఎదురయ్యాడు వీడు మొదటి బిచ్చగాడి కన్నా కూడా చాలా ఎత్తున్నాడు ఈ బిచ్చగాడు కూడా మొదటి వాడిలాగానే ఆనందుడి వద్దనున్న ఒక రూక పుచ్చుకున్నాడు కనుమ చివరలో ఆనందుడికి మూడో బిచ్చగాడు తగిలాడు వాడు మిగిలిన ఇద్దరికన్నా చాలా ఎత్తున్నాడు ఆనందుడి దగ్గర మిగిలి ఉన్న రూక ఇచ్చేసిన దాకా వాడు వదలలేదు బిచ్చగాడి దీనస్థితి చూసి ఆనందుడు మూడో రూక కాస్త వాడి చేతిలో పెట్టేశాడు అది తీసుకున్న బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోక నీ దగ్గర ఉండే మూడు రూకలు బిచ్చగాళ్ళకి ఇచ్చేసావు రూకకు ఒక వరం నా కోరుకో అన్నిటికన్నా నీకేమిష్టమో చెప్పు అన్నాడు ఆనందుడు కొంచెం ఆలోచించి కృష్ణుడు వేణు ఊదుతుంటే గోపకులు గోపికలు నృత్యం చేసి మయమర్పించేవారట అట్లా వినేవారిని మయమర్పించి నృత్యాలు చేసేటట్టుగా చేసే వేణువు కావాలి అన్నాడు ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకో అన్నాడు బిచ్చగాడు ఎంత దూరాన ఉండే వస్తువునైనా గురిగా కుట్టగలవు ఉండేలు బద్ద కావాలి అన్నాడు ఆనందుడు ఇటువంటివి కోరుతున్నావేమిటి నిజంగా పనికి వచ్చే కోరిక కోరుకో ఇంకొక్క వరమే ఉన్నది అన్నాడు బిచ్చగాడు నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాళ్ళు నాకు అది ఇవ్వాలి ఇంతవరకు నా జీవితంలో అట్లా జరగలేదు అన్నాడు ఆనందుడు ఈసారి కాస్త మంచి కోరికే కోరావు నీ మూడు కోరికలు తీరుతాయిలే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు ఆనందుడు కొండల్లోనే ఒక చోట ఎండవేల పడుకుని నిద్ర లేచేసరికి వాడి పక్కన ఒక వేణువు ఒక ఉండేలు వద్ద పెట్టి ఉన్నాయి వాడు సంతోషంగా వాటిని తీసుకుని బస్తీకి చేరుకున్నాడు బస్తీలో వాడు దుకాణాల వద్దకు వెళ్ళి తనకు కావలసిన దుస్తులు అడిగి తీసుకున్నాడు ఎవరినో అడిగి గుర్రం తీసుకున్నాడు వాడు అడిగితే చాలు పరమలోభులు కూడా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేవారు వాడు గుర్రమెక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు అక్కడ వాడికి గ్రామాధికారి కనిపించాడు ఆనందుడు గుర్రాన్ని ఆపి దండాలు బాబుగారు అన్నాడు గ్రామాధికారి వాణ్ణి చూసి నిర్ఘాంతపోయి అరే ఇంతలోనే పెద్ద మనిషివైపోయావే అన్నాడు అంతా కలిసి వచ్చింది లెండి అన్నాడు ఆనందుడు చేతిలో వేణువు కూడా పట్టావే పని మానేసి సంగీత విద్వాంసుడు అవుతావా అని గ్రామాధికారి అడిగాడు వెటకారంగా దానికేముంది లెండి ఈ వేణువు కన్నా గొప్పది ఈ ఉండేలు బద్ద దీనితో ఎంత దూరాన ఉన్నదాన్నైనా కొట్టగలను దూరాన ఆ తాటి చెట్టు మీద కూర్చున్న పక్షిని కూడా కొట్టగలను అన్నాడు ఆనందుడు నీ మొహం అన్నాడు గ్రామాధికారి పందెం వెయ్యండి చూద్దురుగాని అన్నాడు ఆనందుడు నీవా పక్షిని కొడితే నా పొలమంతా ఇస్తాను నా దగ్గర ఉండే నగదంతా ఇస్తాను మళ్ళీ మాట్లాడితే ఆ పక్షిని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు ఇస్తాను నీవు పక్షిని కొట్టినప్పటి మాట గదా అన్నాడు గ్రామాధికారి ఆనందుడు ఉండేలు బద్దతో తాటి చెట్టు మీద ఉన్న పక్షిని పడగొట్టాడు అది తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కిస పొదలలో పడింది గ్రామాధికారి ఆ పక్షిని తీసుకురావడానికి రక్కిస పొదలోకి వెళ్ళవలసి వచ్చింది ఆయన ముళ్ళు గీసుకుంటూ ఆ పొదలలోకి వెళ్ళి పక్షిని తీసుకోగానే ఆనందుడు వేణువు ఊదాడు వెంటనే గ్రామాధికారి నృత్యం చేయసాగాడు కొద్దిసేపట్లోనే గ్రామాధికారి ఒళ్ళంతా గీరుకుపోయింది బట్టలన్నీ చీలి వాలికలయ్యాయి ఆనందుడు వేణు ఊదడం మానేసి పొదలలో నుంచి బయటికి వచ్చిన గ్రామాధికారిని చూసి నేను తమ కొలువు చాలించుకున్నప్పుడు నా బట్టలు ఇట్లాగే ఉన్నాయి అన్నాడు గ్రామాధికారి పందెల్లో ఓడిపోయాడు గనక ఆనందుడికి తన వద్ద ఉన్న నగదంతా ఇవ్వవలసి వచ్చింది ఆ డబ్బు తీసుకుని ఆనందుడు బస్తీకి వెళ్ళి అక్కడ సరదాగా కాలక్షేపం చేశాడు కథ సమాప్తం సింగినాదం జీలకర్ర అనే మరో కథ చెప్పుకుందాం సుమారు రెండు వందల ఏళ్ళ కిందట మన దేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఈ రాజులలో ఒకరికొకరికి మధ్యన ఎప్పుడు కయ్యాలు కొట్లాటలే కాని ఐకమత్యం అనేది లేనేలేదు ఇద్దరు కయ్య ఆడుకుంటున్నారంటే వేలెట్టి చూపడానికి మూడో వాడికి వీలవుతుంది కదా అదే విధంగా జరిగింది మన దేశపు రాజుల విషయంలో కూడా అది ఎలా జరిగింది అంటే వర్తకం చేసుకుందామని చెప్పి మూడు వేల మైళ్ళ దూరాన ఉండే తెల్లదొరలు సీమ నుంచి మన దేశానికి వచ్చి దిగారు వారు మన రాజులను ఆశ్రయించి తమ అభిలాషను వెల్లడించే వరకు సరే దానిదేముంది అలాగే చేసుకోండి అంటూ మంచి మనస్సుతో మన రాజులు వాళ్లకు వెంటనే అనుమతి ఇచ్చారు దొరలు వర్తకం సాగిస్తున్నట్టే ఉండి మన రాజులు జగడమాడుకోవడం కనిపెట్టారు భేష్ బాగానే ఉంది ఈ హిందూ దేశపు రాజులు అవివేకులలాగా కనబడుతున్నారు వాళ్ళల్లో వాళ్లకు పడక చేస్తున్నారు ఈ అదునులో మనం వాళ్ళ జగడాలు వృద్ధి చేసి వాళ్ళను చీలదీసి ఒక మాటు ఒకరి పక్షం ఇంకొకసారి మరొక పక్షం ఉన్నట్టు నటించి నాటకం సాగిస్తే రెండు పక్షాల వాళ్ళు కూడా మన పాలబడి మనకి లొంగి ఉంటారు అప్పుడు వాళ్ళ రాజ్యాలను లాక్కుని మనమే పరిపాలించుకోవచ్చు ఈ రాజులందరూ మన చేతి కింద కీలు బొమ్మలై చచ్చినట్టు పడి ఉంటారు అని ఆలోచించుకున్నారు వాళ్ళ ఆలోచనకు తగినట్టుగానే అన్నీ అనుకూలంగా ఆమిరాయి మన దేశపు రాజులను చీలదీసి ఒకళ్ళను ఒకసారి రెండో వాళ్ళను ఇంకొకసారి చేరదీసి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కూడా మీకు వచ్చిన భయం లేదు మేము ఉండగా మీకు అపజయమేమిటి అంటూ వాళ్లకు పూరి ఎక్కించన ఆరంభించారు అందుచేత ఇప్పుడు రాజులలో ఎవరికి ఏ పాటి శత్రుభయం కలిగినా వెంటనే పోయి రక్షకుల్లాగా కనబడే తెల్లదొరలను ఆశ్రయించుకొచ్చారు వీరు పోయి బాబు మీరే గతి అని ప్రాధేయపడేసరికల్లా దొరలు తమకు ఇష్టం వచ్చినట్టుగా షరతులు విధించి వాళ్లను కక్కుల కళ్ళెల్లో పెట్టి నొక్కి ఉంచేవారు రాను రాను రాజులనందరను ఈ విధంగా లొంగదీసుకొని చివరకు ఒక్క పని చేశారు మీ రాజ్యంలో ఇప్పుడు ఉంటూ ఉన్న సైన్యాలను తీసివేయాలి వాటికి బదులుగా మా తెల్ల సైన్యాలను పెట్టి పోషించాలి అని నిరోధించారు మన రాజులు చేయగలదేమున్నది అలాగే పోషిస్తాం అంటూ తల ఒగ్గక తప్పింది కాదు ఇలా తెల్లదొరలు ముందు వర్తకానికని వచ్చి దిగి మూడడుగుల జాగాలో ఉంటూ చూస్తూ ఉండగానే ముప్పై కోట్ల మంది గల హిందూ దేశాన్ని పాలించే ప్రభువులై కూర్చున్నారు సరే మన రాజులు దొరల ఆశ్రయం పొందారు తీరిపోయింది మరి వాళ్ళ వాళ్ళ రాజ్యాలలో ఉంటూ ఉండే సైన్యాల మాట ఏమిటి వాళ్ళను తీసివేసి తమ తెల్ల సైన్యాలను పెట్టారే దొరలు తొలగింపబడిన సైనికుల బ్రతుకు తెరువు తెరవులాగా ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పేవారు కనబడలేదు అప్పుడు ఈ సైనికులందరూ కూటంగా చేరి ఊల మీద పడి దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు ఈ దోపిడీగాల ముఠాలనే పూర్వం పిండారి దండులని పిలిచేవారు వీళ్ళు సైనికులుగా ఉన్నంతకాలము అదుపు ఆజ్ఞ ఉండేది కానీ ఇప్పుడు అంతా స్వేచ్ఛే అందుకని పండిన పంటలు దోచుకోవడం పశువులను తోలుకుపోవడం కొంపలు తగలబెట్టడం నగ నట్ర సరుకు సప్పర ఎత్తుకుపోవడం ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళను తన్ని హింసించడం ఇలా ఇష్టం వచ్చినట్టల్లా సంచరించే వాళ్ళు ఇట్లా సంచరించడంలో పట్టణాలన్నీ పాడై పిండారిలు వృత్తి చేత దొంగలే కావచ్చు అనేక విధాల వాళ్ళు పొట్టకూటి కోసం పట్టణాలు నాశనమే చేయవచ్చు అయినా వాళ్ళు ఇంతకుముందు సైనికులుగా ఉన్నందువల్ల ఆ అలవాటును బట్టి ఇప్పుడు దోపిడీ వృత్తిలో కూడా ఒక పద్ధతి నియమము వాళ్ళు ఆ నియమం కూడా చాలా చిత్రంగా ఉండేది వాళ్ళు దోపిడికి బయలుదేరే ముందు శృంగినాదం చేసేవారు శృంగం అంటే కొమ్ము నాదం అంటే శబ్దం శృంగనాదం అంటే కొమ్ము బుర ఊదగా వినపడే ధ్వని ఈ శబ్దం అదిగో పిండారిలో వస్తున్నారు సుమా మీ జాగ్రత్తలో మీరుండండి అని గ్రామస్తులకు హెచ్చరిక చేయడమన్నమాట అందుచేత కొమ్ము వినబడింది అనే సరికల్లా ప్రజలు హడలు అడవులంట అడవులంటా తీసి ప్రాణాలు వాళ్ళు ఇదే సమయంలో ఇంకొక గమ్మత్తు జరిగింది జీలకర్ర మొదలైన దినుసులు అమ్ముకోవడానికని విదేశాల నుంచి మన దేశానికి వర్తకులు వచ్చేవాళ్ళు వాళ్ళల్లో ఒక వింత అలవాటు ఉంటుంది తాము వచ్చినట్టుగా ప్రజలకు తెలుపుడు చేయడానికని వాళ్ళు కూడా ఒక విధమైన కొమ్ముబూరాతో శబ్దం చేసేవాళ్ళు ఊరి బయట కొమ్ముబూర వినిపించే వినిపించేసరికల్లా అది పిండారి దొంగలు చేసే శబ్దము జీలకర్ర వర్తకులు చేసే శబ్దము అమాయక ప్రజలకు తేడా తెలియక ఏ శబ్దం వినపడినా దొంగలే అనుకుని నించున్న పాటున వాళ్ళు గ్రామంలో కాస్తంత తెలివైన వాళ్ళు ఈ తేడా కనిపెట్టి ఓరి మీ కంగారు కాలా మీకు వచ్చిన భయం లేదర్రా ఇది జీలకర్ర శృంగనాదమే గాని పిండారీల శృంగనాదం కాదు అంటూ భయపడి పారిపోయే అమాయకులను మందలించి ధైర్యం చెప్పేవాళ్ళు ఓహో ఇది జీలకర్రల శృంగనాదమేనా అయితే ఫరవాలేదు అనుకుని వాళ్ళు కూడా వెనక్కు మళ్ళీ కుదుటపడేవాళ్ళు శృంగనాదం వినబడేసరికి గజగజ గజ వనికిపోవలసిన ఆ రోజుల్లో జీలకర్ర వర్తకుల శృంగనాదానికి భయపడవలసిన అవసరం లేకపోవడం వల్ల ఏదైనా ఒక మనిషిని గురించి కానీ ఒక పనిని గురించి కానీ నిర్లక్ష్య భావాన్ని తెలపడానికి గాను ఆ పోదు జీలకర్ర సింగినాదమును అనే స్వరూపంలో ఈ సామెత వాడుకలోకి వచ్చింది ఇది జీలకర్ర శృంగనాదమే కదా అయితే పర్వాలేదు అని ప్రజలు అనే మాటలు క్రమేపి అటు నుంచి ఇటు తిరగబడి సింగినాదం జీలకర్రగా మారిపోయి అమల్లోకి వచ్చింది కథ సమాప్తం శుభం